పసిడిపిరి రొద్దుటూరులో జరిగే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ఎగ్జిబిషన్కి వచ్చాము. మన దగ్గర రాజగోపాల్ సార్ ఉన్నారు. ఎస్ సార్, రాజగోపాల్ సార్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మనకు అందరికీ తెలిసిన విషయమే, దసరా సందర్భంగా మన ప్రొద్దుటూరు పట్టణంలో కడప జిల్లాకే తలమానికంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అలాంటి ఉత్సవాలకు రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ గారు, అలాగే మన ప్రొద్దుటూరు డిఎస్పీ గారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది, సుమారుగా 300-400 మెంబర్స్తో బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది. అందులో భాగంగా ఎగ్జిబిషను, అలాగే అమ్మవారిశాల, రాజరాజేశ్వరి టెంపులు, ఇంకా అన్ని శివాలయం టెంపులు, అన్ని చోట్ల కూడా ప్రత్యక్షమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విన్నవించేది ఏంటంటే, ఈ పండుగ సందర్భంగా బయట నుంచి కొంతమంది దొంగలు, జోబు దొంగలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఆభరణాలు, అలాగే వారి సెల్ ఫోన్స్, అలాగే వారి వస్తువులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్ళ వస్తువులకు భద్రతగా ఉండాలంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మా పోలీస్ తరఫున కూడా నిత్యం కూడా అంతా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్ పెట్టేసి ఇక్కడ ఎగ్జిబిషన్లో, అలాగే అమ్మవారిశాల, అన్ని చోట్ల కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. ఈ దొంగతనం జరగకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా. అలాగే సిబ్బంది కూడా, మహిళా సిబ్బంది, అలాగే కానిస్టేబుల్, హోంగార్డ్స్, అంతా అన్ని కేటగిరీలలో ఆఫీసర్స్ వారి వారి విధులలో పూర్తిగా నిమగ్నమై చక్కటి, ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు ఒక్కరోజు మనకు రేపు ఎక్కువగా ఉంటుంది. దానికి మా డిపార్ట్మెంట్ అంతా కూడా పీస్ఫుల్గా, శాంతియుతంగా జరగడానికి సన్నద్ధమై ఉంది. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే, అందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలి. దానికి ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, అందరూ కూడా ఈ కోవిడ్ సమయంలో ప్రికాషన్స్ పాటించాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.